हाय फ्रेंड्स हर्ष सिरी तेलुगु यूट्यूब चैनल की स्वागत नेनु कोत्तिमीर तोटी चार चेस्तुन्नानु इवन्नी मेन इंग्रीडियंट्स एमेम कावालंटे कोत्तिमीर कोत्तिगा पेद्द उल्लिपायी नालुगु ऐदु एंडु मिरपकायलु इंदुलो पच्चि मिरपकायलु गानी कारं गानी इंका याड चेयरु ई एंडु मिरपकायल कारमे सरिपोतुंदी कोंचेम चिन्न उल्लिपायलु धनियालु जीलकर्री कोत्तिगा करिवेपाकु इवि मेन इंग्रीडियंट्स नेक्स्ट पोप दिनसुलतो पाटु एला चेयालो चूपिस्तानु फस्ट जीलकर्री ई धनियालु वेपाली आयिल फ्राई काकुंडा ड्राई गाने वेपाली तर्वात एंडु मिरपकायलु वेयाली चिन्नुल्लिपायलु एक्कुव सेपु उंचनु स्टव आफ चेस्तानु ई वेडि सरिपोतुंदि चिन्नुल्लिपायलकि मग्गु तीयनमाट इला पौडर अयिंदंडि इप्पुडु आनियन्स् वेसुकोवालि कोत्तिमीर कूडा वेयालि वाटर वेयकुंडा आनियन्लो उन्न तेमे ओके अंडि ఇలా రెడీ అవుతుంది కొత్తిమీర ఆనియన్ పేస్ట్ మసాలా తోటి ఇది తాలింపు వేసుకొని రసం రెడీ అయిపోయింది ఒక 5 నిమిషాల్లోనే ఇదిగోండి తాలింపు వేయాలి ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఆయిల్ కన్నా నెయ్యి వేస్తే బాగుంటది నేను ఎక్కువగా నెయ్యి వాడతాను తాలింపు గింజలండి తాలింపు కాలేనండి దీనిలో వెండి మిరపకాయలు చిన్న ఉల్లిపాయలు కొంచెం ఇంగువ వేస్తున్నాను ఈ మసాలా కొత్తిమీర ఆనియన్ ఎండు మిరపకాయలు చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేగాలి బాగా మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కాకపోతే రసంలో నెయ్యి బాగుంటదని నేను వేసాను ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది బాగా వేగింది ఈ వాటర్ అంతా ఇంగిపోయింది మంచి స్మెల్ వస్తది వేగినట్టు అదే మనకి గుర్తు ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను రసంకి కొంచెం పసుపు ఎక్కువే వేసుకోవాలి ఈ పసుపులో మెంతు పొడి కలిసి ఉంటది నేను పసుపు కొమ్ముల తోటి పసుపు వేపించినప్పుడే కొంచెం మెంతులు వేస్తాను పసుపు చెడిపోదు మెంతులు కూడా వాడాలి కాబట్టి కలుపుతాను మెంతులు పొడి కూడా మనకు సరిపడిన ఈ మసాలాకి సరిపడినంత వాటర్ యాడ్ చేయాలండి ఇలా రసం మరుగుతుంటాయండి మంచి స్మెల్ వస్తుంటది కొత్తిమీర స్మెల్ ఇప్పుడు కాస్త salt వేస్తాను ఫస్ట్ నుంచి salt వేయలేదు సరిపోతుంది పులుసు అన్నాక బెల్లం వేయాల్సిందే బెల్లం కూడా వేస్తున్నా ఇది ఎంత పోషకాలు ఉంటాయంటే షట్ రుచులు ఉంటాయి ఇందులో పులుపు కారము తీపి వగరు కోసము నేను ఇంగు వేసాను ఈ షడ్రూచులన్నీ కలిసి మనం ప్రతిరోజు గనక రసంగా తీసుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది పులుపు కోసం నిమ్మరసం కలుపుతానండి ఇందులో నేను వాటర్ యాడ్ చేసే బదులు మీరు చింతపండు పులుసు కలుపుకోవచ్చు నిమ్మకాయ రసం తోటి కూడా బాగుంటుందని చెప్పడానికి నేను చేసి చూపిస్తున్నాను ఇంత మరిగేటప్పుడు గనక నిమ్మరసం వేస్తే చేదొస్తది కాబట్టి స్టవ్ ఆపి 10 నిమిషాలు ఉన్నాక నిమ్మరసం కలుపుతాను ఓకే మాది రైస్ కూడా ఉడికిపోయిందండి పక్కన నేను ఇలా మట్టి గిన్నెలే వాడతాను ఎక్కువ మంది వాడరు పగులుతాయని అసలు ఒక్క మెతుకు కూడా అంటుకోదండి మీకు చూపిస్తాను నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఉంటది చూడండి ఎక్కడ అసలు అంటుకోదు ఇలా నీరుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపాలి పూర్తిగా నీరు దిగా కాకపోతే అన్నం అంతా అంటుకుంటది ఇప్పుడు ఆపామనుకోండి సరిపోతది చూడండి రసం ఇలా రెడీ అయినాయి గోరచ్చలుగా ఉన్నాయి
వేడి మీద వేయటం లేదు. నిమ్మరసం ఇప్పుడు వేస్తున్నాను, 2 స్పూన్లు సరిపోతుంది. నేను నిమ్మరసం కూడా సాల్ట్ కలిపి స్టోర్ చేస్తాను. కొత్తిమీర రసం ఎలా తయారు చేయాలో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.